రామాయంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సంవత్సర కాలంగా నిర్వహిస్తున్న ఈ కళ్యాణోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి నెల శ్రావణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు గత సంవత్సర కాలం నుండి ప్రతి నెలా నిర్వహిస్తున్నారు. ఈ రోజు స్వామివారి కళ్యాణం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి తోట శ్రీనివాస్ లతా దంపతులు వస్త్రాలను బహుకరించారు. దేవాలయంలో నిత్య అన్నదాన కోసం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గ్రూప్ సభ్యులు శాశ్వత అన్నదానం కోసం 100,000 రూపాయలను దేవాలయ కమిటీ అధ్యక్షుడు తోట లక్ష్మీపతికి అందజేశారు. ఈ రోజు స్వామివారిని విశేష అలంకరణ చేశారు. భక్తులు బొడిబియ్యంతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పూజారి వినయ్ పంతులు, గ్రూప్ సభ్యులు ఎంసెట్ శ్రీవారు మాట్లాడుతూ ప్రతి నెల కళ్యాణం స్వామివారికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గ్రూప్ 95 మందితో ప్రారంభమైందని, గత సంవత్సర కాలం అనేక కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించడం జరుగుతుందని, స్వామివారికి వెండి జంధ్యాలు, అమ్మవారికి బంగారు ధరలు అందించడం జరిగిందని, కాబట్టి ప్రతి నెల నిర్వహించే కార్యక్రమాలకు కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపడతామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తోట లక్ష్మీపతి, కార్యదర్శి కొత్త శ్రీనివాస్, వెంకటేశ్వర కళ్యాణ గ్రూప్ ఆఫ్ సభ్యులు రాధ, పద్మ, కళ్యాణి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. కించన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి. మన గ్రామంలో వెంచేసున్నటువంటి శ్రీ భూనిలాసమేతుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు జరగబోతున్నది, జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు కూడా స్వామి యొక్క ఆజ్ఞ తీసుకొని అందరూ కూడా కంకణధారణ చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని కన్యాదానం చేసి ఆ యొక్క వివాహ వేడుకని ఆ యొక్క దేవుని కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి, అలాగే మనకు తెలియకుండానే ఏదో విదేశాల్లో ఉద్భవించినటువంటి ఈ కరోనా వైరస్ మన దగ్గరకు వచ్చిందని చెప్పి మన అందరం కూడా భయపడుతూ ఉన్నాం. కానీ వెంకటేశ్వర స్వామి కలియుగాన్ని ఏలినంతకాలం అలాంటివి ఏవి కూడా మన దరిచేరవు అని చెప్పి ఈ కళ్యాణంలో అందరి తరఫున భగవంతుణ్ణి ప్రార్థన చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం గ్రూప్ అని మేము మహిళలందరం 95 మందిని కలిసి స్టార్ట్ చేసుకున్నాము. ఇది పోయిన సంవత్సరం కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు జరిపినాము. ఇది ఈ సంవత్సరం రెండవ సంవత్సరం. ఈరోజు మాస కళ్యాణంలో చివరి కళ్యాణం. ఇది ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు ప్రతి నెల నిర్వహించుకుంటున్నాము. మొదటి గ్రూప్ నుంచి స్వామివారికి యోగపీఠం కోసం 100,000, స్వామివారికి వెండి జంజము, అమ్మవారికి వెండి మట్టెలు, బంగారు పుస్తెలు. ఒకరోజు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం గ్రూప్ నుంచి ఈరోజు స్వామివారి శాశ్వత అన్నదానం కోసం 100,000 రూపాయలు, స్వామివారి 100,000 తులసీ దళాల కోసం 4,500, సత్యనారాయణ వ్రతాలు, స్వామివారికి నివేదన, అయ్యప్ప స్వాములకు అల్పాహారము, ఈరోజు శేష వస్త్రాలు భక్తులందరికీ, మరియు ఈరోజు స్వామివారి కళ్యాణానికి వస్త్రాల సమర్పణ తోట శ్రీనివాస్ లత. ఇట్టి కళ్యాణాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ప్రారంభించండి.